విశాఖ ఏజెన్సీ ముంచింగపుట్టు మండల కేంద్రంలో ఉన్న జీటీడబ్ల్యూఏ స్కూల్లో గిరి విజ్ఞాన సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎంఈఓకే సింహాచలం ప్రధాన ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించారు. స్థానిక బాలికల పాఠశాల 1 2 మరియు బాలూరు పాఠశాల 1 2 ల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. గిరి విజ్ఞాన సంబరాల్లో విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ నమూనాలను ఎంఈఓ సింహాచలం ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆసక్తిగా తెలికించి నమూనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముంచింగపుట్టు మండలం బాయ్స్ అండ్ స్కూల్ కాంప్లెక్స్ పదనటువంటి స్కూల్స్ జోనల్ లెవెల్ ఎగ్జిబిషన్ గిరి సంబరాల అనేటువంటి ఎగ్జిబిషన్ జరిగింది. దీనికి ముఖ్యంగా మన గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ వర్ గోపాలకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈరోజు విశాఖ పాడేరు డివిజన్ పదిలోనటువంటి అన్ని కాంప్లెక్స్ పదిలో జోనల్ స్థాయిలో నిర్వహించి 14-15 తారీఖుల్లో మళ్ళీ మండల స్థాయిలో ఏర్పాటు చేసుకున్న తర్వాత 19-20 తారీఖుల్లో మళ్ళీ పాడేరులో ఈ వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి జరుగుతుంది. ఆ మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా దాంట్లో భాగంగా ఈరోజు ముంచింగపుట్టు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో మొత్తం మాకు 20 ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాజెక్ట్స్ని మేము సెలెక్ట్ చేసి జోనల్ స్థాయికి పంపించడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు మా విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా గిరిజన ప్రాంతంలో ఉండి కూడా ప్రతిభవంతులైనటువంటి మంచి విద్యార్థులంతా కూడా ఇంకొన్నటువంటి అనుకున్నటువంటి లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. మా ఉపాధ్యాయులందరూ కూడా సహకారంతో వాళ్ళకి పిల్లలకు ఇచ్చినటువంటి గైడ్స్ ఆధారంగా జరిగింది. సో కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మా గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ వాళ్ళు సైన్స్ ఫెయిర్ అనేటువంటి కండక్ట్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కూడా నిర్వహించి మా విద్యార్థులైనటువంటి ప్రతిభను వెలికి తీయడం కోసం అని చెప్పేసి, అలాగే సమాజంలోనే మంచి అవగాహన కల్పించే విధంగా ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి ప్రాజెక్ట్స్ మరిన్ని భవిష్యత్తులో కూడా నిర్వహించాలని చెప్పేసి, అలాగే టీఎల్ఎం మేళా కూడా విద్యార్థుల్లో వాళ్ళ యొక్క చదువుకు అనుగుణంగా ఆ మేళా ద్వారా టీఎల్ఎం అనే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేటువంటిది కూడా ప్రిపేర్ చేసి అంటే బోధనా పరంగా మంచిగా చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఇది చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా జరగాలని చెప్పేసి ఆశిస్తూ మా గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో గిరి విజ్ఞాన సంబరాలు బాయ్స్ అండ్ ముంచింగపుట్టు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు బాయ్స్ అండ్ ముంచింగపుట్టు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో గల అన్ని స్కూల్స్ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. మేము ఊహించిన దానికంటా ఎక్కువగా ఎగ్జిబిషన్లో విద్యార్థులు పాల్గొనడం, ఉపాధ్యాయులు పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, పిఓ గారు, గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి టైం ప్రకారం మా యొక్క ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా చాలా తక్కువ సమయంలోనే ఇంత ఎక్కువ ఈ విజ్ఞాన సంబరాలు జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ చేయుతనిచ్చి వారి యొక్క పార్టిసిపేషన్ మాకు అందించి విజయవంతం చేశారని నేను అనుకుంటున్నాను. ఈ దీంతో పాటుగా స్కూల్ కాంప్లెక్స్ స్థాయి తర్వాత మండల స్థాయిలో పెదబయలు, ముంచింగపుట్టు అనేటువంటి ఈ రెండు మండలాలు కలిపి మళ్ళీ మాకు 14-15 తారీఖుల్లో కూడా ఈ గిరి విజ్ఞాన సంబరాలు అనేటువంటి ఏర్పాటు అవుతుంది. ఇందులో వచ్చినటువంటి అందరినీ కూడా మళ్ళీ పెదబయలు ముంచింపుట్లో జరిగేటువంటి 14-15 తారీఖులో జరిగే విజ్ఞాన సంబరాలని నేను తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. అందులో వచ్చిన ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎక్కువగా హై స్కూల్స్ వస్తాయని అనుకుంటున్నాం, కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కూడా రావటం మేము ఊహించలేనటువంటిది, చాలా ఆనందంగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఎవరైతే వస్తారో, ఎవరైతే మంచిగా ఎగ్జిబిట్ చేశారు, ఎవరైతే బాగా చేశారు, సబ్జెక్ట్ వైజ్గా కూడా మాకు అందుబాటులో ఉండేటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉత్సాహం ఇచ్చేటందుకు గాను వాళ్ళకి చిన్న ప్రెజెంటేషన్స్ అనేటువంటివి కూడా నిర్ణయించడం జరిగింది. అది సార్ ఎంఈఓ గారు సహకారమో లేక అదే ఎంఈఓ గారు ప్రోత్సాహంతో ఇస్తున్నాము. అలాగే మా ఉపాధ్యాయులు, మా స్టాఫ్, గర్ల్స్ వన్, గర్ల్స్ టూ, బాయ్స్ వన్, బాయ్స్ టూ, అలాగే జిల్లా పరిషత్, గవర్నమెంట్, మరి జీపీఎస్ ఉపాధ్యాయులు వీళ్ళందరూ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంత ఎత్తుగా, ఇంత భారీగా మా కాంప్లెక్స్ పరిధిలో బాయ్ స్థాయిలో నిర్వహించాలనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే విద్యార్థులు అలాగే వచ్చారు, ఉపాధ్యాయులు అలాగే రావడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మా వంతు ఆర్గనైజర్గా కాంప్లెక్స్ స్థాయిలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్గా నేను వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇస్తూ వాళ్ళకి ఇంకా చేయూతనిచ్చి ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం చేయాలనేసి అనుకుంటున్నాను. వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా ప్రెజెంటేషన్స్ అనేటువంటిది ఇస్తాను.
గిరి విజ్ఞాన సంబరాలు అనేది ప్రతి కాంప్లెక్స్ లెవెల్లో జరుగుతుందండి. దీనికి ప్రోత్సహించినటువంటి గౌరవనీయులు పాడేరు ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి, డీడీ గారికి, డిఓ గారికి వరకు మా హృదయపూర్వక నమస్కారాలు ఉపాధ్యాయుల తరపున. ఇవి ఎందుకు ఉపయోగపడుతుందంటే పిల్లల యొక్క సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఈ కార్యక్రమాలు అనేది పెట్టడం జరిగింది. మొట్టమొదట కాంప్లెక్స్ లెవెల్లో పెట్టినట్లయితే అక్కడ పిల్లల యొక్క వాళ్ళ ప్రాజెక్ట్ తయారు చేసిన విషయాల గురించి ఏ విధంగా అవగాహన కలిగి ఉన్నారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. తర్వాత ఈ కాంప్లెక్స్ లెవెల్ నుంచి జోన్ లెవెల్లో వెళ్తుంది. ప్రతి రెండు మండలాలు ఒక జోన్గా ఏర్పాటు చేశారు. ఈ మండలంలో ఉన్నటువంటి ముంచుకుంపుట్టు పెద్దపల్లి కంబైన్ చేసి జోన్ లెవెల్లో 14-15 రోజులు, తర్వాత 14-15వ తారీఖున ఉంటుంది 2 రోజులు, అలాగే ప్రతి మండలంలో కూడా 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ విషయాన్ని పిల్లలకు తగిన సామర్థ్యాన్ని ఎంచుకొని వాటి యొక్క వాళ్లకు తగిన కృషిని ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ